హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు టెక్నికల్ అంజన్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఇండియాలో చూసుకున్నట్లయితే 5G మీద చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం 2020లో ఉన్నాం కదా, ఈ టైంలో మనం 4G మొబైల్ కొనాలా లేకపోతే 5G మొబైల్ కోసం వెయిట్ చేయాలా? ఇండియాలోకి ఇంకా 5G ఎందుకు రాలేదు? ఇంకా ఇండియాలోకి 5G ఎప్పుడు వస్తుంది? ఇంకా ఇండియాలోకి ఫస్ట్ ఏ కంపెనీ 5G ని తీసుకొస్తుంది? ఒకవేళ ఇండియాలోకి 5G వస్తే ఇండియాలో 5G రీఛార్జెస్ ఏ విధంగా ఉంటాయి? ఇంకా మనకు 4G మొబైల్లో 5G యూజ్ చేసుకోవచ్చా, యూజ్ చేసుకోలేమా? ఇలాంటి వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇండియాలో చూసుకున్నట్లయితే టెలికామ్ కంపెనీస్ అంటే ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా ఇలాంటి కంపెనీస్ చాలా నష్టాల్లో నడుస్తున్నాయి. ఇప్పటికే మనకు వోడాఫోన్ చూసుకున్నట్లయితే 50,000 కోట్ల నష్టాల్లో నడుస్తుంది. ఎయిర్టెల్ చూసుకున్నా మనకు 23,000 కోట్ల నష్టాల్లో నడుస్తుంది. ఈ నష్టాలే కాక ఇంకా వాళ్ళు గవర్నమెంట్ కి చాలా అప్పులు అయితే ఉన్నారు. వోడాఫోన్, ఐడియా చూసుకున్నట్లయితే దాదాపు 400 కోట్లు గవర్నమెంట్ కి అప్పు చెల్లించాల్సి ఉంది. ఎయిర్టెల్ కూడా ఈ లిస్ట్ లో ఉంది. ఇలా టెలికామ్ కంపెనీస్ అన్ని చాలా నష్టాల్లో ఉన్నాయి. ఈ టైంలో వీళ్ళు 5G తీసుకురావడం చాలా కష్టం. ఎందుకంటే మనకు 5G స్పెక్ట్రమ్ చూసుకున్నట్లయితే చాలా కాస్ట్లీగా ఉంటుంది. 5G లో ఒక మెగాహెర్జ్ ని కొనాలంటే దాదాపు 492 కోట్లు ఖర్చు అవుతుంది. ఇది జస్ట్ స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే. కానీ ఇది వేలంలోకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రైస్ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఒక మెగాహెర్జ్ ఇంత ప్రైస్ ఉంటే వీళ్ళు 5G ఇవ్వడానికి మినిమం బ్లాక్ 20 మెగాహెర్జ్ ని కొనాల్సి ఉంటుంది. దీనికి దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంకా వీళ్ళు టవర్లు పెట్టడానికి ఇంకా కొంచెం ఖర్చు అయితే అవుతుంది. 2G, 3G, 4G స్పెక్ట్రమ్ ని గవర్నమెంట్ ఏ విధంగా వేలం వేసిందో సేమ్ అదే విధంగా 5G ని కూడా గవర్నమెంట్ వేలం వేస్తుంది. ఈ వేలం మనకు 2019లోనే జరగాల్సి ఉంది. కాకపోతే అప్పుడు జరిగిన ఎలక్షన్స్ కారణంగా ఈ వేలం అయితే పోస్ట్ పోన్ అయింది. 5G స్పెక్ట్రమ్ వేలంలో పార్టిసిపేట్ చేసేంత డబ్బు మా దగ్గర లేదని, ఇంకా 5G ని కూడా మేము తీసుకురాలేమని ఇప్పటికే వోడాఫోన్, ఐడియా అయితే చేతులెత్తేశాయి. ఇంతవరకు ఎయిర్టెల్ చూసుకున్నట్టయితే మేము 5G ని తీసుకొస్తామని చెప్తూ వచ్చింది. కానీ రీసెంట్ గా ఎయిర్టెల్ నుంచి వస్తున్న అఫీషియల్ న్యూస్ ఏంటంటే వీళ్ళు కూడా 5G స్పెక్ట్రమ్ వేలంలో పార్టిసిపేట్ చేయలేమని, 5G ని కూడా తీసుకురాలేమని తెలుస్తోంది. కానీ నేను అనుకోవడం ఏంటంటే ఎయిర్టెల్ ఖచ్చితంగా 5G స్పెక్ట్రమ్ వేలంలో పార్టిసిపేట్ చేస్తుంది, 5G ని కూడా తీసుకొస్తుంది. అదే మనం ఇప్పుడు జియో విషయంలో చూసుకున్నట్టయితే ఇండియాలో అందరికంటే తొందరగా 5G ని మేమే తీసుకొస్తామని జియో ఇప్పటికే ప్రామిస్ చేసింది. సో జియో లాభాల్లో నడుస్తుంది కాబట్టి జియో విషయంలో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 2020లో ఉన్నాం కదా, ఈ టైంలో మనం 4G మొబైల్ కొనాలా లేకపోతే 5G మొబైల్ కోసం వెయిట్ చేయాలా అని చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, మీరు ఏం ఆలోచించకుండా ఖచ్చితంగా మీరు 4G మొబైల్ కి అయితే వెళ్ళొచ్చు. 5G మొబైల్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏ మొబైల్ కొన్నా మీరు 1 ఇయర్ లోపలే మార్చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు కేర్ గా చూసుకున్నట్టయితే 1.5 ఇయర్ లేకపోతే 2 ఇయర్స్ లో మీరు మొబైల్ అయితే ఖచ్చితంగా మార్చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు 5G మొబైల్ కొన్నారనుకోండి, మీరు 5G ని అయితే యూజ్ చేయలేరు. ఎందుకంటే ఇండియాలో ఇంకా 5G నెట్వర్క్స్ అయితే లేదు కాబట్టి. దీనికి ఇంకా చాలా ప్రాసెస్ ఉంది. ఈ ప్రాసెస్ కి కనీసం 2 ఇయర్స్ టైం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఇంకా రీసెంట్ గా వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం చూసుకున్నట్టయితే ఇండియాలో 5G అందుబాటులోకి రావడానికి 2023 వరకు టైం పట్టే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఇదే జరిగితే మీరు 5G మొబైల్ తీసుకున్నా వేస్టే. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 5G రీఛార్జెస్ గురించి చూసుకున్నట్టయితే 4G తో కంపేర్ చేస్తే 5G 20 times ఫాస్ట్ గా ఉంటుంది. రీఛార్జెస్ కూడా ఇదే విధంగా ఉంటాయి. మీరు 4G సిమ్ కి రీఛార్జ్ చేయాలంటే మీరు 100లు పెట్టి రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. అంటే 399, 499, 599 ఇలా. అదే మీరు 5G ని రీఛార్జ్ చేయాలంటే మీకు 100లు సరిపోవు. ఖచ్చితంగా మీరు 1000లోనే రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే 5G చాలా కాస్ట్లీ. ఇది కూడా మైండ్ లో పెట్టుకుని మొబైల్ కొనండి. ఫ్రెండ్స్, ఇంకా కొంతమంది 4G మొబైల్లో 5G ని యూజ్ చేయడం ఎలా అని ఆలోచిస్తుంటారు. ఫ్రెండ్స్, మీరు 4G మొబైల్లో అయితే 5G ని అయితే యూజ్ చేయలేరు. ఎందుకంటే 4G మొబైల్ నెట్వర్క్ లాగడం ఇంకా 5G మొబైల్లో నెట్వర్క్ లాగడం అనేది సాఫ్ట్వేర్ కి సంబంధించినవి కాదు, హార్డ్వేర్ కి సంబంధించినవి. 4G మొబైల్లో చూసుకున్నట్టయితే 4G కి సంబంధించిన మోడెమ్ ఉంటుంది. సో మీకు 4G ఇంకా అంతకంటే తక్కువ ఉన్న నెట్వర్క్స్ అయితే లాగలదు. అదే మీరు 5G మొబైల్లో చూసుకున్నట్టయితే 5G కి సంబంధించిన మోడెమ్ అయితే ఫిక్స్ చేసింటారు. సో మీకు 5G అంతకంటే తక్కువ ఉన్న నెట్వర్క్స్ అయితే ఈ మొబైల్ అయితే లాగలదు. సో మీరు 4G మొబైల్లో అయితే 5G ని అయితే యూజ్ చేయలేరు. ఫ్రెండ్స్, ఇంకా మీకు 5G మీద ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. ఖచ్చితంగా ప్రతి కామెంట్ కి నేను రిప్లై అయితే చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే మీకోసం టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అన్బాక్సింగ్స్, రివ్యూస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ రంజన్ సైనింగ్ ఆఫ్. గుడ్ బై.